కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో కూటమి సభ్యులు 100% గెలిచారని వర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో గెలిచిన నీటి సంఘాల అధ్యక్షులను వర్మ టీడీపీ కార్యాలయంలో సన్మానించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పదవుల్లో సమానత్వం పాటించి ఒకే మాట మీద కూటమి నిలబడి గెలవడం జరిగిందంటూ కూడా వర్మ చెప్పుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మూలం ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాల ఎక్కడికెక్కడ తెలుగుదేశం పార్టీ 100% రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి సంబంధించి 3 పార్టీలు కూడా ఘన విజయం సాధించాయి. తెలుగుదేశం ప్రెసిడెంట్ ఉన్న చేత జనసేన వైస్ ప్రెసిడెంట్, జనసేన ప్రెసిడెంట్ ఉన్న చేత తెలుగుదేశం వైస్ ప్రెసిడెంట్, అలాగే బీజేపీ ఉన్న చోట తెలుగుదేశం వచ్చి జనసేన వచ్చి వైస్ ప్రెసిడెంట్, ఆ విధంగా ఒకే మాట మీద నిలబడి నీటి సంఘాలు గెలవడం జరిగింది. ఎప్పుడు కూడా నేను గత 23 సంవత్సరాల నుంచి కూడా రైతుల పక్షాన్ని పోరాడడం మొత్తం నా పొలిటికల్ కెరీర్ జీవితంలో 70% రైతు గురించే పోరాడాం. దేని గురించి అంటే ఆధునీకరణ కోసం పోరాడాం. ఆధునీకరణ మొదటి ఫేజ్ 78% తెలుగుదేశం పార్టీ ఐదులో కట్టి ఈవేళ స్లూయిస్ లైన్ని నిర్మాణం చేసి రైతులు వాలంక లేకుండా మరి రోజు నీటి సరఫరా చేసిన పేరు తెలుగుదేశం పార్టీ.